వెంకట్, మా గోపి అక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదండి. రాలేదా? హలో. హలో రాజు, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. గోపి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలియదు అంకుల్. మీకెవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళింటాడా? ఫూల్స్. హలో, నేను గోపి ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఏం సార్? గోపి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏమో తెలియదండి. తెలియకపోవడం ఏంటే? చెప్తావా, వచ్చి తనమంటావా? కాశ్మీర్ వెళ్ళారండి. కాశ్మీరా? రమ్మన్నాను కబుర్ చేస్తే నమ్మలేకపోయాను. మళ్ళీ తొందరగా వస్తానని చెప్పలేదు? ఉండాలనిపించలేదు, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాను. మళ్ళీ వారికి తెలీదా? బయటకు వచ్చేసాను. ఈ సంగతి తెలిస్తే? మా ఫ్రెండ్స్ పట్టాలకు కూడా వచ్చారుగా. కళాసేవ సితార కాంపిటీషన్స్ అని చెప్పేస్తాను. ఎప్పుడు సితార పోటీలు ఏమిటా? మన్నయ్యగా వెళ్ళి వచ్చాడు. అసలు అక్కడ ఏం పనులు ఉంటావు? ఏమో నాకు తెలియదండి. వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తున్నారా ఇవాళ? ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు, అక్కడ ఏం పనులు ఉంటావు? ఏం కోరుకున్నావు? మన పెళ్లికి వద్దు లేకుండా మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవాలని. మీరేం కోరుకున్నారు చెప్పరా? పోనీ, వాడు కాశ్మీర్ లో ఎక్కడున్నాడో ఫోన్ నెంబర్ అయినా తెలుసా? ఏ హోటల్లో ఉన్నాడైనా తెలుసా? గోపాలరావు గారా, నమస్కారం అండి. నేను చక్రపాణి మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, అర్జెంటుగా మా వాడు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం వాడు వచ్చిన తర్వాత కబుర్ చేస్తాను, అప్పుడు వద్దురు కానీ. సారీ అండి, ఏమనుకోవద్దు. అబద్ధం కాదు, నిజంగా నీ గురించి. ఏమని ఆలోచిస్తున్నా? ఇంత అందమైన పిల్ల, సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కారం తెలిసిన పిల్ల, ప్రపంచానికి ఇంత దూరంగా ఈ లోయల కంకితం అయిపోయింది ఏమిటా అని ఆలోచిస్తున్నాను. నీ దొరికావుగా, తీసుకెళ్ళిపో. తీసుకుపోతాను, తప్పకుండా తీసుకుపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఏం చేస్తానా? కళా సరస్వతిగా ఆరాధిస్తారు, అందమైన చిలిపి పిల్లగా పెళ్లి చేసుకుంటారు. నువ్వెక్కడ చేసుకుంటావులే? అంతరం ఎక్కడా, నా అంతరం ఎక్కడా? అంతరాలు మనుషులకు కానీ మనసులకు కావుగా. రాధమ్మా, 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 ఇక్కడేం చేస్తున్నావమ్మా? అక్కడ మీ నాయన కేకలేస్తున్నాడు. తెలుగు మాట్లాడుతున్నాడు ఎవరైనా? మా బాబాయ్. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉండేవాడు బాబు, కుటుంబాలు కుటుంబాలే ప్రతి దగ్గర కోసం వలస వచ్చేసాం. ఇంతకీ తమరారు బాబు? మాది హైదరాబాద్. ఎవ తాలూకు? అదే బాబాయ్, మన సితార్ పుట్టిన జరగలేదు. నీకు సితార్ అంటే తెలిసి చావుదు. అదే సితార్ అంటే వీణా. అర్థమైంది అమ్మా, అర్థమైంది. నీకు డాన్స్ అంటే ఇష్టం, ఆయనకి సంగీతం అంటే ఇష్టం. అంటే మొత్తమే తెలివైన వాడే. నా తెలివితేటలు ఇక్కడేం పనికొస్తాయి బాబు? ఇదే తెలుగుదేశం అంటే మొత్తం దేశం దేశమే కొనేసేవాడిని. అదమ్మా, మీ నాయన కేకలేస్తున్నాడు. రారా, రాస్తాను. రేపు నేను వెళ్ళిపోతాను. రేపేనా? అయితే నేను వస్తాను. ఏరా, రేపు మనం ఊరికి బయలుదేరుతున్నామా?
వాడు వచ్చేదాకా నమ్మకం ఎక్కడరా, వాడికి మాట్లాడితే కాశ్మీర్ రావడం సరదా అయిపోయింది. సరదా ఏమిట్రా, ప్రేమ జీవితంలో అది కూడా ఒక బాగానే కదరా. ముందు ప్రేమ, ఆ తర్వాత పెళ్లి. ఎరా, అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావిట్రా? ఏ, నీకేం అభ్యంతరమా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం రా? అవును, ఆ అమ్మాయి నీకెలా పరిచయం అయిందిరా? ఎలా పరిచయం ఉందిరా, శ్రీనగర్లో సీతారు కోటీలు అన్నారు. మనవాడు బయలుదేరి వచ్చేశాడు. మనవాడు సీతారావు వాయిస్తుంటే అక్కడ ఓ అమ్మాయి వీడిని చూసి ముగ్గురాలో ప్రేమించింది. ప్రేమించి డాన్స్ మొదలెట్టింది. ఆ పిల్లలు చూసి వీడు ముగ్గురు ప్రేమించాడు. ఆ పిల్ల ప్రేమించింది. తర్వాత ఒకరినొకరు వదలలేని స్థితికి వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం మనవాడు అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ బయలుదేరి వస్తున్నాడు.